వాలంటీర్ వ్యవస్థని మీరు ఇప్పుడే సరిగ్గా చూసుకోకపోతే దట్ విల్ బికమ్ లైక్ ఐఏఎస్ ఇన్ ఫ్యూచర్. పవన్ కళ్యాణ్. ఏపీలో వాలంటీర్లపై ప్యాకేజీ స్టార్ట్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. చంద్రబాబు దత్తపుత్రుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారమిస్తున్నారన్న పావలా స్టార్ చేసిన ఆరోపణలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు పావలాకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ తక్షణమే తమకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు వాలంటీర్ల పట్ల పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ మండిపడింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపిన కమిషన్ పవన్ చేసిన వ్యాఖ్యలకు సైతం ఆధారాలు ఇవ్వాలని తెలిపింది. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లను తప్పుడు ఆరోపణలతో కించపరుస్తూ తన విద్వేషపూరిత ప్రసంగాలతో యువతను మహిళల కుల మత విద్వేషాలతో రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో డీజీపీని కలిసి కేసు పెట్టారు.